ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. బాబు ఢిల్లీ టూర్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి బంపర్ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చాయి. అయితే ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. ఇప్పటికే 4 నెలలు కావస్తోంది. ఇంకా కొన్ని హామీలను కూటమి సర్కార్ అమలు చేయాల్సి ఉంది. అందుకు నిధులు కూడా భారీగానే కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్న బాబు రాష్ట్రానికి ఏం సాధించబోతున్నారు? ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ టూర్కు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల్ని తరచుగా కలుస్తున్నారు. అలాగే ఈ చర్చల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను నెరవేర్చుకున్నారు కూడా. దీంతో చంద్రబాబు ఢిల్లీ టూర్పై ఈసారి కూడా చర్చ జరుగుతోంది. ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు 2-3 కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టడంతో పాటు పెండింగ్లో ఉన్న అనేక అంశాలపై చర్చిస్తారు. ఈ నెల 7న సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టుల గురించి చర్చించబోతున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీని కలిసి రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన నిధుల మంజూరుపై చర్చించనున్నారు బాబు. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా చంద్రబాబు మోదీకి వివరించనున్నారు. రైల్వే జోన్పై, దీంతోపాటు వివిధ సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రైల్వే శాఖ సహాయ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలిసి విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించనున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇస్తున్నామని, అందుకోసం వెనువెంటనే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాజధాని అమరావతిపై కేంద్రం గ్యారంటీతో రాజధానికి ప్రపంచ బ్యాంకులు మంజూరు చేసిన 15,000 కోట్ల రూపాయల నిధులపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశమయ్యి విశాఖ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఇతర రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా బాబు చర్చిస్తారని సమాచారం. తరచూ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమై తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్న వేళ ఈసారి బాబు ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే నిధులను మంజూరు చేసింది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి 12,000 కోట్ల రూపాయల మంజూరుకు కేంద్ర ఆమోదం తెలిపింది. మొదటి దశ సకాలంలో పూర్తయితే రెండో దశ నిర్మాణానికి మరో 18,000 కోట్లు ఇవ్వడానికి సుముఖత తెలిపింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి ఈ ఒక్క ప్రాజెక్టుకే కేంద్ర ప్రభుత్వం నుంచి 30,000 కోట్లు అందనున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు అందనున్నాయి. ఒక్కొక్క దానికి 2,500 కోట్ల చొప్పున 2 పారిశ్రామిక నోడ్స్కు మొత్తం 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అమరావతిని దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి 2,500 కోట్లు ఇవ్వనున్నారు. అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ జాతీయ రహదారుల విస్తరణ కోసం మరో 2,500 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఇక ఉపాధి హామీ పథకం పనుల నిమిత్తం పంచాయతీలకు ఇటీవల 2,500 కోట్లు విడుదలయ్యాయి. అయితే ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చారు. వాటిలో కొన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా మరికొన్ని అమలు చేయాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. అందుకు సంబంధించిన నిధులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు వరుసపెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఆయన సీఎం కాకముందు ఆయన తర్వాత చూసుకుంటే ఇప్పటికీ బాగానే హస్తిన ప్రయాణం కట్టినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు తరచుగా ఢిల్లీ టూర్లు వెళ్లడం వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయి. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అదే టైంలో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడి మరీ ఏపీకి నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నిధులు మాత్రమే కాదు, భారీ ఎత్తున రుణాలను సైతం తెచ్చుకోవాలని బాబు చూస్తున్నారు. కేంద్రంలో మూడవసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అనేక రకాలైన ఆలోచనలు, ప్రతిపాదనలు, విన్నపాలతో బాబు ఢిల్లీ వెళుతున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కేంద్ర పెద్దలతో భేటీలు వేసినా ఆయన అనుకున్న దాంట్లో ఎన్ని అమల్లోకి వస్తాయన్నది చూడాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వమైతే జాతీయ రహదారులు, రైల్వే లైన్స్ పేరిట ఏపీకి అన్నీ చేస్తున్నామని చెబుతోంది. వాటికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన్నది బాబు చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాదికి 43,000 కోట్ల రూపాయల దాకా రుణాలు తీసుకోవచ్చు. కానీ అందులో సగానికి పైగానే ఈపాటికే వైసీపీ ప్లస్ టీడీపీ కలిసి తెచ్చేశారు. మరి మిగిలిన సగం రుణాలతో ఎలా గడుస్తుంది అన్నది చర్చ. అదేవిధంగా ప్రతి నెలా పెన్షన్ పథకానికే ఎక్కువ నిధులు ఖర్చవుతున్న నేపథ్యం ఉంది. ఉద్యోగులకు టంచనుగా నెలలో 1వ తేదీన జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. జగన్ హయాంలో చేసిన అప్పులకు కట్టాల్సిన వడ్డీలు చాలానే ఉన్నాయి. ఇంకోవైపు తడిసి మోపెడుగా ఖర్చులు ఉన్నాయి. దాంతో కేంద్రం నుంచి ఏదో విధంగా కాసులు చేతిలో పడితేనే ఏపీలో బండి నడిచేలా ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లైనా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారనుకోవచ్చు. మొత్తానికి దివాళా తీసిన ఏపీని గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇలా జగన్ హయాంలో చితికిపోయిన ఏపీకి ప్రాణం పోసేందుకు పవన్, చంద్రబాబు తమ సాయశక్తులా కృషి చేస్తున్నారు. పెట్టుబడులను రాబట్టడమే కాకుండా కేంద్ర సాయం కూడా దండిగా అందేలా ఇద్దరు అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆర్థిక శాఖ సైతం ఈ విషయాలను అంగీకరించింది. హామీల అమలు వలన ఆర్థికంగా బడ్జెట్ భారం పెరిగిందని చెప్పవచ్చు. ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, ఇతర కారణాల వలన ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు సూపర్ 6లో అమలు చేయాల్సిన మిగతా పథకాలు అమలు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 1 సంవత్సరాలు ఏమీ గడవలేదు. 1 ఏడాదో 2 ఏళ్ళో గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండి ఉంటే ప్రతిపక్షాలు ఎలా గగ్గోలు పెడతాయో. ఇప్పుడు కేవలం 3-4 నెలలు కూడా గడవకముందే పథకాలు ఇవ్వట్లేదంటూ జగన్ కో విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వలేదు. అయినా సరే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ తన వంతు కృషి తాను చేస్తోంది. జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశారు. ఇప్పుడు కొత్తగా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఇంకోవైపు చూస్తే కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. మరి అంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏపీని ఏ మేరకు ఆదుకోనుంది? ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని రాష్ట్రాలైనా ఎన్నికలు ఇచ్చే భారీ హామీలను నెరవేర్చాలంటే కేంద్రం నుంచి వచ్చే సపోర్టే కీలకం. అటువంటిది అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ లాంటి స్టేట్స్ అయితే ఇక పరిస్థితి చెప్పక్కర్లేదు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంపద సృష్టి లేకపోవడంతో అప్పుల మీద ఆధారపడాల్సి వచ్చింది. చంద్రబాబు, పవన్ వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారి ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు బాబు, పవన్. మరి కేంద్రం ఏ మేరకు కరుణిస్తుంది? మాటల్లో కాకుండా నిధుల విడుదలలో ఏ మేరకు భరోసా ఇస్తుంది? కూటమి అధికారంలోకి వచ్చింది. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలుచుకుని అసెంబ్లీలో అడుగు పెట్టింది. అయితే కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వేలాది కోట్ల డబ్బు కావాలి.
కానీ ప్రభుత్వ ఖజానాలో అంత డబ్బు లేదు. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం సంపద సృష్టించడంలో పూర్తిగా విఫలమైంది. అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారు. దీంతో సంపద సృష్టి జరగకపోవడంతో పూర్తిగా అప్పుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రమిచ్చే సహాయాల మీదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్ర సర్కారు పెద్దలు భవిష్యత్తులో అవసరమైన మేరకు అదనపు నిధుల్ని కూడా కేటాయిస్తామని చెప్పారు. అయితే ఏపీకి మరిన్ని నిధులు ఇస్తే తప్ప కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కనిపించడం లేదు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడాలంటే టీడీపీ జనసేనల బలం అవసరం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నా ప్రభుత్వం నడపడానికి బీజేపీకి సొంతంగా తగినంత సంఖ్యాబలం లేదు. తప్పనిసరిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే గతానికి భిన్నంగా ఇప్పుడు మిత్రపక్షాల డిమాండ్లకు తగిన ప్రాధాన్యమిస్తోంది బీజేపీ. గత 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా ఎప్పుడూ ఏపీకి ప్రాధాన్యం దక్కలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడత సర్కారులో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ అప్పుడు టీడీపీ సంఖ్యాబలంతో బీజేపీకి పనిలేకపోవడంతో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కారణంతోనే 2018లో బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు పెరిగి ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలిగేలా చేసింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీని శాసించలేకపోయింది. కేంద్రంలో ఏపీ ఎంపీల అవసరం ఉంటేనే నిధులు సాధించే అవకాశం ఉంటుందని అప్పట్లో వైసీపీ పదే పదే చెప్పేది. కానీ అవసరమైన సందర్భాల్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా బీజేపీకి మద్దతు తెలపడం వల్ల ఏపీకి ఎలాంటి ఆదరణ దక్కలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏపీ శాసిస్తే కేంద్రం పాటించాలి అన్నట్లు పరిస్థితి మారింది. అందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విజ్ఞప్తులను కేంద్రం స్పందించకుండా ఉండే పరిస్థితి లేదు. కేంద్రంతో సఖ్యతగా మెలగడం వల్ల కేంద్ర బడ్జెట్లోనే చెప్పుకోదగ్గ ఓదార్పు దక్కింది. కేంద్ర సహకారం ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లతో కూడిన బాధ్యతలు ఉన్నాయి. ప్రజలకు మేలు చేస్తున్నట్లు భ్రమింపజేసే అభివృద్ధి లేని తాత్కాలిక సంక్షేమ పథకాలు ఎక్కువ కాలం కొనసాగలేవని, చివరికి అవి పేదరికాన్నే కొనసాగిస్తాయని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమనే చాలా స్పష్టమైన హెచ్చరికలతో గత ప్రభుత్వానికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పుల ఊబిలో కూర్చేసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం ప్రస్తుత కూటమి ముందున్న అతిపెద్ద సవాల్. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలపై కొత్త భారాలు వేయకుండా అవన్నీ నెరవేర్చాలంటే ఒకింత కష్ట సాధ్యమే. ఒక పక్క బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందిస్తూనే వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం, మరోవైపు ఆదాయాలు పెంచి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కూటమి ముందున్న ప్రధాన లక్ష్యం. గత 5 ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అన్ని రంగాలు కుదేలైపోయాయి. కల్తీ మద్యం ఏరులై పారింది. ఇసుక, మట్టి, గనులు, ఎర్రచంద్రం లాంటి ప్రకృతి వనరులు అన్యాక్రాంతమయ్యాయి. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉపాధి అవకాశాలు లేక యువత వలస బాట పట్టారు. నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచరం. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగులు తమ హక్కులు సాధించుకోలేకపోగా అనేక అవమానాలు భరించారు. మహిళలు అభద్రతా భావంలో బ్రతుకుతున్నారు. కాంట్రాక్టర్లకు కన్నీళ్లే మిగిలాయి. చట్టబద్ధ పాలన అనేదే లేకుండా పోయింది. పంచాయతీ రెవెన్యూ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నీటిపారుదల వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది. ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమైపోయాయి. విద్యా వైద్య రంగాలు కుదేలయ్యాయి. ఇక రాజధాని అమరావతి పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలా అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి వ్యవస్థను నిర్మించుకోవాలంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోదు.
కేంద్రం తప్పనిసరిగా సాయం చేయాల్సిందే. అందులోనూ కేంద్రంలో ఇప్పుడు భాగస్వాములుగా ఉన్నాయి టీడీపీ, జనసేనలు. సంక్షేమానికి అభివృద్ధికి మధ్య సమతూకం సాధించాలి. రాష్ట్రంలో ఉన్న అపారమైన వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం, ఉపాధి అవకాశాలు పెంచడం, మౌలిక సదుపాయాలని మెరుగుపరచడం, చట్టబద్ధ పాలన అందించడం, విద్యా వైద్య ప్రమాణాలని పెంచడం, శాంతి భద్రతలు నెలకొల్పడం, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, పెట్టుబడిదారుల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ తిరిగి పెంచడం, విభజన హామీల సాధనపై దృష్టి సారించడం, కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను సద్వినియోగం చేసుకోవడం కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు. మోదీ కూడా ఏపీ పట్ల గతానికి భిన్నంగా స్పందిస్తున్నారు అన్న భావన వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది, కానీ ఆ జాతీయ ప్రాజెక్టును ఏపీ చేతుల్లోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే దానికి రియంబర్స్మెంట్ ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపిస్తోంది. అది కూడా కేంద్రానికి వీలైనప్పుడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక ఇబ్బందులను చూసుకుంటూ పెట్టాల్సిన ఖర్చు పెడుతోంది. మరోవైపు పెట్టిన ఖర్చు కూడా వెనక్కి రాకుండా పెండింగ్లో పడిపోతోంది. దానిమీద ఇప్పుడు కదలిక బాగానే వచ్చింది. పోలవరం 100% జాతీయ ప్రాజెక్టు. రాజధాని అన్నది లేకుండానే గత 5 ఏళ్లు గడిచిపోయాయి. అటు పరిశ్రమలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో నాడు కొద్దో గొప్ప పరిశ్రమలు వచ్చినా జగన్ హయాంలో మాత్రం ఉన్న కంపెనీలు సైతం వెనక్కు వెళ్లిపోయిన పరిస్థితి. రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ పూడ్చాలన్నా, అభివృద్ధి పథంను నడవాలన్నా కేంద్రం ఆదుకోక తప్పదు. అయితే ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది అన్నా, మోదీ 3వ సారి ప్రధాని అయ్యారన్నా పవన్ వలనే అన్నది దేశం మొత్తం గుర్తించింది. పవన్ గనక పొత్తులు కుదర్చకపోయి ఉంటే అసలు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చేవే కాదన్న వాదనలున్నాయి. తెలుగుదేశం జనసేన ఎంపీల మద్దతుతో నడుస్తున్న ఎన్డీఏ సర్కార్ ఏపీ పట్ల సానుకూలంగా ఉన్నా నిధుల విడుదలలో ఏ మేరకు సాయపడుతుందన్నది తేలాల్సి ఉంది. గతంలో 2 పర్యాయాలు పాలించిన మోదీ ప్రభుత్వానికి, ఇప్పటి మోదీ 3.0 ప్రభుత్వానికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొదటి 2 పర్యాయాలు మోదీ సర్కార్ తాము అనుకున్న విధానాలను, తమకు నచ్చిన విధానాలను మాత్రమే అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మోదీ సర్కారు వంటెద్దు పోకడపోతుందంటూ విపక్షాలు గగ్గోలు పెట్టి గతంలో నానా విమర్శలు చేశాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదు. జనసేన, తెలుగుదేశం లాంటి మిత్రపక్షాల అండతో 3వ పర్యాయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మనుగడ సాధించగలుగుతుంది అంటే అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కాకుండా ఈసారి మోదీ సర్కార్ ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఏపీకి సాయం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు నేడో రేపో మిగతా పథకాల అమలుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ప్రస్తుతం వస్తున్నటువంటి రెవెన్యూ అంతా కూడా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన పథకాలను అమలు చేయాలంటే 1000 కోట్లు కావాల్సిందే. బాబు ఢిల్లీ టూర్ తరుణంలో ఆయన ఏ మేరకు కేంద్రాన్ని ఒప్పించి తగిన నిధులు రాబట్టగలరు? రాష్ట్రానికి ప్రాజెక్టులు, పరిశ్రమలపై ఏం చర్చిస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది.